వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర రాజకీయాల్లో బద్ద శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలిశారు అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్ కు అసెంబ్లీలోకి వెళ్లగానే రఘురామ కనిపించారు దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కనిపించారు అంతే వెంటనే రాఘురామ ఆయనను పలకరించారు అంతేకాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్ళంతా నోరెల్లబెట్టక తప్పలేదు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారు అంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణం రాజు తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు ఏం మాట్లాడారు అన్న దానిపై చర్చ జరుగుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు ఈ నేపథ్యంలో జగన్తో మాటా మంత్రి ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్తు సంకేతం ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది